हाय फ्रेंड्स, वेलकम टू किरण फैक्ट चैनल। अन्नी रकाल स्पोर्ट्स अपडेट कोसम चैनल नी सब्सक्राइब चेसुकोंडी एंड बेल आइकन कूडा प्रेस चेयंडी। एंड ना सब्सक्राइबर मित्रुलंदरू वीडियो नु पेद्द मोत्तंलो लाइक चेयंडी। मुख्यंगा ई न्यूज़ मनकु प्रो कबड्डी गुरिंची। चाला रोजुल नुंची प्रो कबड्डी अनेदी सीजन 8 अनेदी वायदा पड़ुतू वस्तुंदी। एंदुकंटे करोना कंडीशन्स वल्ल चाला रोजुल नुंची आ मजानु प्रेक्षकुलु आस्वादिंचलेकपोतुन्नारु। अयिते दीनिकि संबंधिंचि ओक लेटेस्ट डेवलप्मेंट अयिते वच्चिंदि। एंटंटे दीनि मीडिया राइट्स मीद हक्कुल मीद యాక్షన్ అనేటువంటిది నిర్వహించారు 17th April। దాన్ని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ అనేది కొనుగోలు చేయడం జరిగింది। 5 సంవత్సరాలకు మీడియా రైట్స్ ప్రసార హక్కులు వాళ్ళు కొనుగోలు చేశారు। దాదాపు 900 కోట్ల ఈ బిడ్డింగ్ జరిగిందని ఒక అంచనా 2021 నుంచి 2025 వరకు। అయితే మ్యాచెస్ ఎప్పుడు ఉండొచ్చు, ప్లేయర్స్ ఒక యాక్షన్ కూడా జరగబోతుంది, అది ఎప్పుడు ఉండొచ్చు అనే దాని మీద కూడా ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది। May 1 నుంచి May 15 మధ్య ప్లేయర్స్ యొక్క యాక్షన్ అయితే ఉండబోతుంది। తెలుగు టైటాన్స్ మొదలైనటువంటి వాళ్ళు కొత్త ప్లేయర్స్ని తీసుకోబోతున్నారు। అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇదే సంవత్సరం జూలైలో మొదలు కాబోతుంది ఈ టోర్నమెంట్, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే। దాదాపు అప్పటి వరకు సెకండ్ వేవ్ కూడా కంప్లీట్ అయిపోతుంది, వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, కాబట్టి జూలై 10 నుంచి దీన్ని ప్రారంభించడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది। యాక్షన్ ముగిసిన తర్వాత ఒక నెలలోపు ఇది కంప్లీట్ అవుతుంది। సో మీకు తెలుగు టైటాన్స్ టీంలో ఎవరుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి। కబడ్డీ లవర్స్ అందరూ వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, మీ కిరణ్ రావు సైనింగ్ ఆఫ్।